నెల్లూరు జిల్లా రావూరు మండలంలో కరోనా కలకలం రేపింది. వేపినాశివనత పాఠశాలల్లో సుమారు 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 2 రోజుల వ్యవధిలో 10 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఏదైతే నెల్లూరు జిల్లాలో కరోనా కలకరం మళ్ళా 2వ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నెల క్రిందట వరకు కూడా 1 కేసు 2 కేసు 10 సంఖ్య లోపల వచ్చినటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు చూసి 100 దాటుతున్న పరిస్థితి, 200 దాటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఒక పోలీస్ స్టేషన్ లో 30 మందికి ఏకంగా కరోనా కలకలంతో ఒకరు మృత్యువాత కూడా పడిన పరిస్థితి మనం చూసాం. అయితే తాజాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో కరోనా కలకలం లేపుతుంది. వేపినాపి అనే ఉన్నత పాఠశాల, అంటే ఇది రాపూర్ మండలంలో ఉన్నటువంటి వేపినాపి అనే గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల ఇది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా 9 మంది విద్యార్థులకు అంతా కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు వెల్లడైంది. ఈ రోజు విద్యార్థులు 10 మందికి పాజిటివ్ రావడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. వెంటనే స్కూల్ను కూడా మూసేయాలని చెప్పి తల్లిదండ్రులను కూడా విద్యాశాఖ అధికారి కూడా వినవిస్తున్న పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓకి అక్కడ ఎండీఓకి కూడా వీళ్ళు వెంటనే ఈ స్కూల్ మూసేయాలని, వెంటనే శానిటేషన్ కూడా చేయించాలని, ఈ ప్రాంతంలో ఎవరు కూడా అలౌ చేయకూడదని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తం అధికారులందరూ కూడా గత వారం రోజుల నుంచి కూడా తీసుకున్న జాగ్రత్తల్లో భాగంగా ఏదైతే ఎక్కడైనా సరే కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే జీజీహెచ్ కానీ నారాయణ హాస్పిటల్ కానీ చేరి తగిన వైద్యం పొందాలని చెప్తున్నప్పటికీ, మరోవైపు చూసుకున్నట్లయితే కోవిడ్ వ్యాక్సినేషన్ అంటే ప్రతిరోజు కూడా సుమారు అంటే 3000 నుంచి 4000 మంది కూడా కరోనా వ్యాక్సిన్ అనేది కూడా 25 సెంటర్లలో వివిధ ప్రాంతాలలో కూడా కోవిడ్ వేసిన అండ్ కోవిడ్ షీల్డ్ అన్ని కూడా ఇంజెక్షన్లు వేస్తున్నప్పటికీ కూడా మరోవైపు కరోనా వైరస్ కూడా విజృంభణ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పిల్లలకి ఏదైతే వేపనాపిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో పిల్లలకి ఎవరైతే కరోనా సోకిందో వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగతా 8 మంది పిల్లలకి కరోనా వైరస్ సోకింది అనేది కూడా ఉన్నతాధికారులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వెంటనే ఈ స్కూల్ని అంతా కూడా శానిటైజ్ చేసి స్కూల్ కాంపౌండ్ అంతా కూడా పూర్తిగా స్థాయిలో ఏర్పాట్లనే చేయాలని, అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎవరికైనా సోకిందా, చుట్టుపక్కల గ్రామాలు ఎవరికైనా సోకిందా, తక్షణం రంగంలోకి దిగి దీన్ని తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటు పిల్లలందరూ ఒకరి మీద ఒకరికి ఎంతమందికి సోకింది అనే దాని మీద ఇప్పుడు నిర్ధారణ పరీక్షలు తక్షణమే చేయాలని ఇక్కడ డిమాండ్ కూడా కొనసాగుతూ ఉంది. చెప్తున్నాను.